2030 సంవత్సరం నాటికి యేసుక్రీస్తు తన బోధలను అందించి దాదాపుగా 2000 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు కలిసి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. అదేంటంటే 2021 నుంచి 2030 వరకు భారత క్రైస్తవ దినోత్సవంగా జూలై 3 జరపాలని చెప్పి నిశ్చయించారు. సో ఇది ఈ 10 సంవత్సరాల కాలం పాటు మాత్రమే కాదు, అవతల కూడా కొనియాడతారు. కానీ ప్రత్యేకించి ఈ 10 సంవత్సరాలకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అదేంటంటే యేసుక్రీస్తుతో ముడిపడి ఉంది. యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి బోధించినటువంటి బోధలకు 2000 ఏళ్ళు పూర్తవుతున్నటువంటి డెకేడ్, ఆ దశాబ్దంగా దీన్ని గుర్తిస్తూ ఉన్నారు. సో దీని యొక్క చరిత్రను మనం పరిశీలించినట్లయితే జూలై 3 అనాదిగా శ్రీసభ పుణిత థోమాస్ వారి దినంగా కొనియాడుతూ ఉంది. అంటే ఆ రోజు యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి పుణిత థోమాస్ వారు చేసినటువంటి సేవల గురించి, ఆయన యొక్క జీవితం గురించి ధ్యానించేటువంటి రోజు. ఈ రోజును భారతదేశ క్రైస్తవ దినోత్సవంగా జరపాలని చెప్పి సంఘాలన్నీ కలిసి ఈ విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాయి. దీనికోసం ఒక ప్రత్యేక వెబ్సైట్ను కూడా నిర్మించారు. దాని పేరు ఇండియన్ క్రిస్టియన్ డే అనేటువంటి ఒక వెబ్సైట్ను కూడా రూపొందించారు. మీరు అందరూ కూడా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి సమాచారాన్ని మీరు కూడా తీసుకోవచ్చు. ఆ సమాచారంలో చెప్పినటువంటి కొన్ని ప్రత్యేక విషయాలను నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకున్నాను. అందులో భాగంగా వాళ్ళు 3 అంశాలను ముందుకు తీసుకొచ్చారు. ఎందుకని భారత క్రైస్తవ దినోత్సవం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అనడానికి వాళ్ళు చెప్పినటువంటి 3 రీజన్స్ ఏంటంటే, మొట్టమొదటిది, ఇది పూర్తిగా సామాన్య క్రైస్తవుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇందులో పెద్ద పెద్ద పేరు మోసిన పాస్టర్లు కానీ లేదా పెద్ద పెద్ద పేరు మోసిన చర్చిలు అనేవి మాత్రమే కాకుండా సామాన్య క్రైస్తవులు ఇందులో ప్రముఖ పాత్ర పోషించే విధంగా దీన్ని రూపొందించారు. తద్వారా అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉంటుంది అనేది ఒక విశ్వాసం. ఆ తర్వాత రెండోది ఏంటంటే, ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యాలు లేవు. పలాని పార్టీ లేదా పలాని చర్చికి సంబంధించినటువంటి ఒక గ్రూపు లేదా పలాని యూత్ గ్రూపు లేదంటే పలాని పెద్దల గ్రూపు, ఇట్లాంటిది ఏమీ లేదు. ఇందులో రాజకీయాలకు తావు లేకుండా చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ కలిసి ఈ యొక్క పండుగను జరపాలని, ఈ పండుగలో పలు రకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించాలని, ఇవి ప్రతి ఏటా కొనసాగాలని చెప్పి వారందరూ కలిసి నిర్ణయించారు. ఇక మూడవదిగా, మన ప్రపంచవ్యాప్తంగా ఇది ఉన్నటువంటి సమస్య 1517 సంవత్సరం తర్వాత కథోలిక శ్రీసభ చాలా ముక్కలుగా విడిపోయింది. అప్పుడు రెండే, కానీ ప్రస్తుతం చాలా ముక్కలుగా విడిపోయింది. సో ఇవి ఎంతగా విడిపోయినప్పటికీ మనమంతా ఒక్కటే అనేటువంటి భావన క్రైస్తవుల్లో ఉండాలి. మనము సిద్ధాంతాల పరంగా క్రైస్తవ్యంలో మన వరకు ఉన్నటువంటి థియాలజీ పరంగా మనం విభేదించుకోవచ్చు, అందులో తప్పేమీ లేదు. అది ఇంకా గొప్ప విషయమే, మనం ఇంకా చాలా నేర్చుకుంటాం దాని నుంచి. కానీ ఇతర మతాల నుంచి లేదా ఇతర విశ్వాసాల నుంచి చూసినప్పుడు మనమంతా ఒకటి అనేటువంటి ఐక్యత భావం మనలో కనిపించాలి. సో అందుకు క్రైస్తవులంతా కలిసి ఉమ్మడి ఆస్తి, క్రైస్తవులకు ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తి ఏంటంటే క్రీస్తుల విశ్వాసం. సో ఆ క్రీస్తుల విశ్వాసం, క్రీస్తు చెప్పినటువంటి మాటలను ఆలకించడం, క్రీస్తు చెప్పినటువంటి మాటలను చేయడం వంటి వాటి ద్వారా మనమంతా ఒక్కటిగా ప్రపంచానికి కనిపించాల్సి ఉంది. కనిపించడమే కాదు, అలా జీవించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు తను చనిపోయేటువంటి ముందుగా ఒక దీర్ఘ ప్రార్థన చేసినట్లుగా మనం యోహాను సువార్తలో చూడొచ్చు. ఆ యోహాను సువార్తలో యేసుక్రీస్తు సహోదరుల యొక్క ఐక్యత కోసం అక్కడ ప్రార్థించాడు. అంటే ఈ విధంగా శ్రీసభ విడిపోతుంది, చర్చి అనేక రకమైనటువంటి డివిజన్స్గా విడిపోతుంది, చాలా రకాల సంఘాలు వస్తాయి అని యేసుక్రీస్తు ఆ రోజే దాన్ని గుర్తించాడు. గుర్తించి ఆ రోజే తండ్రికి ప్రార్థన చేశాడు, తండ్రి నువ్వు నేను ఏ విధంగా అయితే ఏకమై ఉన్నామో అలాగే వీరంతా శిష్యులంతా కలిసి ఒకలాగా ఉండేలాగా నన్ను యొక్క ఆత్మను కుమ్మరించు అని ఆ రోజు యేసుక్రీస్తు ప్రార్థించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. చాలా దేశాల్లో పలు రోజులను వారి దేశాల్లోకి క్రైస్తవ్యాన్ని ప్రవేశించినటువంటి రోజును వారి దేశాల్లో క్రైస్తవ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మన దేశంలో పుణిత థోమాస్ వారు భారతదేశంలో ప్రవేశించడంతోనే సువార్త అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశించింది. అందుకే జూలై 3 భారతదేశం యొక్క క్రైస్తవ దినోత్సవంగా జరపాలని క్రైస్తవ చర్చలని నిర్ణయించారు. ఈరోజు నేను కథోలిక చర్చికి చెందిన వాడిని అయి ఉండొచ్చు, లేదా నువ్వు లూథరన్ చర్చికి చెందినవాడు అయి ఉండొచ్చు, లేదా నువ్వు ఇంకొక సంఘానికి చెందిన వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ ఈరోజు మనమంతా కలిసి ఏక మనసుతో ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది. ఏక మనసుతో కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. విభజనలు అనేవి జరుగుతూ ఉంటే ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. ఓకే, విభజనలు జరగవచ్చు, కానీ ఆ విభజనలు అన్నింటిలోనూ ఒక దారం అనేది ఎప్పుడు మనల్ని కలిపి ఉంచుతూ ఉంటుంది. ఇప్పుడు పూలను చూడండి, కొన్ని 100 పూలను కలిపి ఒక దారం అనేది కలిపి ఉంచుతుంది వాటిని. అలాగే క్రీస్తులో విశ్వాసం అనేది మనం ఏ చర్చ తీసుకున్నా అందులో ఉన్నటువంటి కామన్ థింగ్ ఏంటంటే క్రీస్తులో విశ్వాసం. అది ఒక దారం. ఆ దారం అనేది మనల్ని అందరినీ కలిపి ఉంచుతుంది. అలా కలిపి ఉంచాలని కూడా మనం ప్రార్థనలు చేద్దాం. మీకందరికీ భారతదేశ క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండ్.